నమస్కారం, వాజి వార్తలకు స్వాగతం. ముందుగా రెండు ముఖ్యాంశాలు. బొబ్బిలిలో 20 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత, 400 బస్తాలు సీజ్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పరిశ్రమలు పెట్టే వారికి అవకాశం ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహించాలి. పరిశ్రమలు ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు జారీ. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఊపందుకున్న ఉద్యమం, ఏఐవైఎఫ్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. జిల్లాలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో 5 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ శాఖ అధికారి పద్మావతి. కొమరాడ మండలం దేవికోన పంచాయతీ అడ్డివలస గ్రామంలో గిరిజనులు ఎంత పోటు చేస్తే అంత భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం మండల నాయకులు ఊయక వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అన్ని విధాలుగా ఆర్థికంగా ముందుకు వెళ్లే విధంగా జిల్లాలో ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి 2 ఎకరాల వరకు భూమి ఇచ్చి ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ విధంగా జిల్లాలో 25,000 మందికి 45,000 ఎకరాల వరకు భూమి ఇస్తామని చెప్పడం మంచి శుభపరిణామమని, అలాగే కురుపాం నియోజకవర్గానికి సంబంధించి 12,429 మంది గిరిజన ప్రజలకు 21,000 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. అధికారులు మాత్రం గిరిజనులు ఎంత సాగు చేస్తే అంత భూమికి పట్టాలు ఇవ్వకుండా తమ ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారని, ఉదాహరణకు కొమరాడ మండలం ఉలిపిరి పంచాయతీ సరుగుడు గ్రామానికి చెందిన హిమరిక ఈశ్వరరావు 3 ఎకరాల వరకు భూమి సాగు చేస్తే కేవలం 33 సెంట్లు వరకే పట్ట ఇచ్చారని తెలిపారు. అలాగే తాండగి చెంచమ్మ 3 ఎకరాల వరకు భూమి సాగు చేస్తే 74 సెంట్లకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా హిమరిక మోహన్ రావు 3 ఎకరాల వరకు సాగు చేస్తే 34 సెంట్లకు గాను భూమికి పట్టా ఇవ్వటం జరిగిందన్నారు. ఇంటి వలస గ్రామంలో సర్వే నంబర్ 169లో 30 మంది గిరిజనులకు 60 నుంచి 55 సెంట్లు మాత్రమే భూమి కలిగిన వ్యక్తికి పట్టాలు ఇచ్చారన్నారు. ఇంటి వలసలో 60 మంది ఉండగా 30 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగిందని, అలాగే ఉలిపిరి సరుగుడు కూడా అల్లువాడ వలస దేవకోన గ్రామాల్లో కూడా కొంతమందికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగిందని, మిగతా వారు పట్టాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉందన్నారు. అలాగే మండలంలో ఇప్పటికే ఉలిపిరి పంచాయతీకి చెందిన సరుగుడు ఉలిపిరి వలస అల్లవాడలో సాగు చేస్తున్న భూమికి ఇచ్చిన పట్టాకు తేడా ఉందని, కావున ఇప్పటికైనా గిరిజనులు ఎంత సాగు చేస్తే అంత భూమికి పట్టాలిచ్చి రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గిరిజనులు పాల్గొన్నారు. తమ తాత ముత్తాతల నుండి సాగు చేస్తున్న పోడు భూములకి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు ఇస్తామని చెప్పి చాలా ఆనందించాము. ఇలాంటి సందర్భంలో బుధవారం నాడు వైఎస్ఆర్ మండల కన్నీరు దార్పిట్ జనార్దన మన గిరిజన గ్రామాలకు తరుడుగోడ ఉలిపిరి వలస దేవకోన అంటువలస గ్రామాలకు పట్టాలు పంచడం జరిగింది. దీనికి సంబంధించి 3 ఎకరాల గిరిజనులు సాగు చేస్తే 34 సెంట్లు 24 సెంట్లు ఇచ్చి భూమిని పట్టాలు ఇచ్చారు. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గిరిజనులు ఎంత భూమి సాగు చేస్తే అంత భూమికి పట్టాలు ఇవ్వాలని, పోనీ అది కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి కుటుంబానికి భరోసా ఉండే విధంగా 2 ఎకరాలు ఇస్తాం అది కూడా లేదు. ఈ విధంగా అంటువలస గ్రామంలో ఒకే సర్వే నెంబర్ 169 సర్వే నెంబర్లో 30 మందికి 55 సెంట్లు ఇచ్చి చేయి తిరుపుకుండ్రు. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. కావున ఇప్పటికైనా గిరిజనులు ఎంత సాగు చేస్తే అంత భూమికి పట్టాలు ఇచ్చి రైతు భరోసి చాదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కొరపాము నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ పోరాటాలతో అవసరం లేదు, అడగవలసిన అవసరం లేదని చెప్పి విలేకరులతో చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉందని తెలియజేస్తాను. ఈరోజు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలైన గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులైన విద్య, వైద్యం, రహదారులు ఏవి కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించే పరిస్థితి లేదు. ఈరోజు ఎంతోమంది మన్యవీరులుగా పోరాట ఫలితంగా ఈరోజు ఐటీడీ వచ్చింది. అలాంటి పోరాటాలతో పని లేదనడం చాలా అన్యాయమని చెప్పి తెలియజేస్తాను. కావున ఇప్పటికైనా గిరిజనులు మొత్తం సాగు చేసిన భూమికి పట్టాలు ఇవ్వలేదు కాబట్టి పూర్తి స్థాయిలో పట్టాలు ఇస్తే మేము పోరాటం చెయ్యం, మరి అడగమని చెప్పి తెలియజేస్తాను.
జిల్లాలో వాకర్ మార్కులు రెచ్చిపోతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం అందటం లేదు. రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. టన్నుల టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు వాకర్ మార్కులు. లెక్కలు కూడా తప్పుగా చూపించి రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలతో రవాణా చేస్తున్నారు. కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నా మరికొన్ని చోట్ల చూసి చూడనట్లు అధికారులు వదిలేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడింది. బొబ్బిరిలో నిన్న రాత్రి 20 టన్నుల పీడీఎస్ బియ్యంను లారీలో అక్రమార్కులు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్తీపురం సివిల్ సప్లై ఆఫీసర్ చల్లా లక్ష్మీనారాయణ రెడ్డి నిందితుల తాలూకు 400 బస్తాలను సీజ్ చేశారు. నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ 45 రైస్ కెండల్స్ ఏంటంటే మాకు పోలీసుల ద్వారా ఒక సమాచారం వచ్చినది. ఒక లారీని వాళ్ళు 20 టన్నుల లారీని బియ్యం లారీని సీజ్ చేసామని చెప్పారు. వాళ్ళు సీజ్ చేసి మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ డ్రైవర్ మజ్జి సత్యనారాయణ కనపాక విజయనగరం అతను ఈ లారీలో ఈ సరుకు పీడిఎస్ రేషన్ తీసుకొని వెళ్తున్నాడు. అందులో ఈ మొత్తం వచ్చేసి 400 బస్తాలని చెప్పారు పోలీసు వాళ్ళు ప్రిలిమినరీగా. అందులో వచ్చేసి 60 బస్తాలు వచ్చేసి రేపాక రామారావు ఈ పిరిడి అతనివి. 340 బ్యాగులు వచ్చేసి ముప్పిడి సురేష్ వైశ్య ఇతని రాజం అతనివి. మొత్తం 400 బస్తాలు 20 టన్నులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడే స్వాధీనం చేస్తున్నాం పోలీసు దగ్గర నుంచి. మిగతా విషయాలు మొత్తం రికార్డులన్నీ చెక్ చేసి కేసు పుటప్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత 4 రోజుల నుండి తుఫాన్ వర్షాలతో ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, కూరగాయలు, అరటి తదితర పంటలు అధిక వర్షాలకు దెబ్బతిని తీవ్ర నష్టం జరిగిందని, ఇప్పటి వరకు కరువు వల్ల ఈ పంటలు పెరగలేక దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చిన పంట అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో కుప్పలుగా ఉన్న పంట తడిసిపోయిందని, పత్తి కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని, అందువల్ల నష్టపోయిన పంటలకు రెవెన్యూ వ్యవసాయ శాఖ ద్వారా పరిశీలించి నష్టపరిహారం ఎకరోకి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని, తడిసిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని, గండ్లు పడిన చెరువులను వెంటనే పూరించాలని తెలిపారు. పంటలకు బీమా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం అధ్యక్షుడు తోతటి పైడపు నాయుడు, రైతు సంఘం జిల్లా కమిటీ నాయకులు దాసర సింహాద్రి, దేవర జగన్, సువాడ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గత 4 రోజుల నుంచి తుఫాన్ ప్రభావంతో వర్షాలకి ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, అరటి, కూరగాయ పంటలు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాన్ని పరిశీలనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘంగా జిల్లాలో పర్యటించాం. వర్షాలు లేక గత కొంతకాలం నుంచి ఏవైతే ఈ పంటలు ఉన్నాయో అవి సరైన పెరగలేక దిగుబడులు చాలా తక్కువగా, ఈ మొక్కజొన్న అయితేనేమి, పత్తి అయితేనేమి, ఇవన్నీ దిగుబడులు తక్కువగా వచ్చాయి. ఆ వచ్చిన దిగుబడులు కూడా ఈరోజు మొత్తం ఈ వర్షాలకి తడిసి ప్రభావం వల్ల ఈరోజు మొక్కజొన్న పెద్ద ఎత్తున మొలకలు వచ్చింది. అలాగే పత్తి కూడా ఈరోజు పత్తి కాయలు పండినవి కూడా మొలకలు వచ్చి అది కూడా నష్టం జరిగింది. పరిశ్రమలు పెట్టేవారికి అవకాశం ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహించేలా అధికారులు ఉండాలని పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్హి జవహర్ లాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందు వచ్చే ఔత్సాహిక పెట్టుబడిదారులకు ఏ డాక్యుమెంట్లు సమర్పించాలో తెలియజేసి వాటిని సమర్పించేందుకు తగిన సమయం ఇచ్చి అవి గడువులోగా సమర్పించని పక్షంలోనే తిరస్కరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరిశ్రమల కోసం దరఖాస్తు చేసిన వారికి ఏ పత్రాలు సమర్పించాలో ముందుగానే సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఏర్పరచాలంటే అధికారులంతా పరిశ్రమల ఏర్పాటు పట్ల, పెట్టుబడిదారుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండాలని సూచించారు.
జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టర్ ఎం హరిజవహర్లాల్ అధ్యక్షతన నిన్న కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కోట ప్రసాదరావు మాట్లాడుతూ దీనిని పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంగా మార్పు చేసినట్లు, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏకవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన 192 దరఖాస్తుల్లో 172 పరిశ్రమలకు ఆమోదం ఇవ్వడం జరిగిందని, 15 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్నాయని, మరో 5 దరఖాస్తులు పలు శాఖలు తిరస్కరించాయని జీఎం వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ దరఖాస్తులు పెండింగ్లో ఉంచిన విఎంఆర్డీఏ, కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు, కొలతల శాఖల నుండి వివరణ కోరారు. ఏ కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించారన్న అంశాన్ని తెలుసుకున్నారు. 78 పారిశ్రామిక సంస్థల నుండి రాయితీలు మంజూరు కోసం దరఖాస్తులు వచ్చాయన్న అంశాన్ని పరిశ్రమల కేంద్రం జీఎం వివరించగా, అర్హత ఉన్న సంస్థలన్నిటికీ మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఉద్యోగులతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడించి ఏ కారణంతో వారు పూర్తిస్థాయి దరఖాస్తులు అందజేయకపోయారో తెలుసుకున్నారు. సమగ్ర పారిశ్రామిక సర్వే నిర్వహణకు మున్సిపల్ కమిషనర్ల సహకారం తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జె వెంకట్రావు పర్యవేక్షణలో సర్వే నిర్వహించారని సూచించారు. పారిశ్రామిక భద్రత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల మంజూరుపై కూడా కలెక్టర్ సమీక్షించారు. పారిశ్రామిక భద్రతపై ఆయా పరిశ్రమల తనిఖీ జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ జిల్లాలోని 45 భద్రతాపరంగా ప్రమాదకర పరిశ్రమలను తనిఖీ చేసిందని పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వివరించారు. వీటిలో 12 పరిశ్రమలు తమ సంస్థల్లో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై నివేదికలు అందజేశాయన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె వెంకట్రావు, ఆర్డీఓ భవానీ శంకర్, పరిశ్రమల శాఖ అధికారులు పాపారావు, రమణ, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇది డిస్ట్రిక్ట్ స్థాయిలో ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. గత కొద్ది కాలంగా కరోనా కారణంగా ఇది ఆలస్యమైనప్పటికీ ఈరోజు డిఐపిసి మీటింగ్ అందరి సభ్యుల సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ సెక్టర్ మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చాలా ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సబ్సిడీస్ విషయంలో చాలా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ యూనిట్కి సంబంధించి మరి ఈ యూనిట్స్ అన్నింటినీ కూడా ప్రమోట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి తోడుగా ఇవాళ చాలా సందర్భాల్లో ఈ పవర్ సంబంధించినటువంటి విషయంలో కానీ, అలాగే సేల్స్ ట్యాక్స్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇవన్నీ సబ్సిడీకి సంబంధించిన అంశాల్లో మరి డిపార్ట్మెంట్ వాళ్ళు మరి డిఐపిసి కమిటీ ముందర పెట్టడం జరిగింది. ఎక్కడైనా కూడా ఏదైనా చిన్న చిన్న కారణాల చేత కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉండకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దట్ మనకి మన జిల్లాకి, ముఖ్యంగా విజయనగరం జిల్లాకి ఈ ఇండస్ట్రీస్ అన్నవి, స్మాల్ ఇండస్ట్రీస్ అన్నవి చాలా అవసరం. ఉండేటటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ కూడా చాలా అవసరం. ఇవన్నీ కూడా ప్రమోట్ చేయాలి అంటే రెగ్యులర్గా డిఐపిసిలో యూనో డీటెయిల్ డిస్కషన్ అవసరం. దీనికి సంబంధించినటువంటి ఏవైనా గ్యాప్స్ ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి సంబంధించినటువంటి శాఖాధిపతులకి ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా ఈరోజు డిఐపిసి నిర్వహించడం జరిగింది. మహారాజా కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కోట ముఖద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకుడు రంగన్న మాట్లాడుతూ, ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మహారాజా కళాశాలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాయన్నారు. ఈ కళాశాలలో ఎంతో మంది విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లో ఉండి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అటువంటి కళాశాలను ప్రైవేటు పరం చేస్తే 4,000 మంది విద్యార్థులు రోడ్డున పడతారన్నారు. 7 కళాశాలను ప్రభుత్వ పరం చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంఆర్ కళాశాలను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ఏఐవైఎఫ్ నాయకులు రంగన్న ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఆంధ్రను తీవ్రతరం చేస్తామని సందర్భంగా హెచ్చరించారు. లైట్ తీరే
విజయనగరం జిల్లాలో రెండు దశాబ్దాలకు పైబడి ఎంఆర్ కాలేజ్ ఇక్కడ నిర్వహిస్తున్న జరుగుతుంది. ఈ ఎంఆర్ కాలేజ్ సంబంధించి బాన్సర్స్ టెస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 12 విద్యాసంస్థలు ఇవాళ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ విద్యాసంస్థలు దాదాపు 4000 మంది విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఈ యొక్క ఈ ఎంఆర్ కాలేజ్ సంబంధించి దాదాపు చరిత్ర కలిగినటువంటి వీరేశలింగం పంతులు గారు కానీ, అదేవిధంగా గిడుగు రామమూర్తి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది మేధావులు ఈ కాలేజీలో చదవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఈ కాలేజీని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడానికి కుట్రబంతున్నారు. కాబట్టి ఈ కుట్రలను తిప్పికొట్టడానికి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనకి పిలిపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ విజయనగరం జిల్లాలో కూడా ఆందోళన కొనసాగిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కుట్ర పంతుంది. కాబట్టి ఈ కుట్రను తిప్పికొట్టాలనే ఆ ఉద్దేశంతోనే విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనకు పిలిపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఉన్నటువంటి సందర్భంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజులు కట్టలేక విద్యకు దూరమైనటువంటి నేపథ్యంలో చరిత్ర కలిగినటువంటి ఈ మహారాజా కళాశాలను ఏడేటి నుంచి కూడా ప్రైవేట్ పరం చేయడానికి మీ కుట్రలు కరెక్ట్ కాదు. ఈ జిల్లాలో చరిత్ర ఉన్నటువంటి ఎంతో చరిత్ర ఉన్నటువంటి మహారాజా కళాశాలను మీరు ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి తెలియజేస్తాం. మరోవైపు మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారనేది మాన్సస్ కరస్పాండెంట్ చెప్పాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకర్రావు ప్రశ్నించారు. మహారాజా కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత 10 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ ఎంఆర్ కళాశాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కోట జంక్షన్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేపడుతున్న విధానాలను ప్రజలకు వివరిస్తూ సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ కళాశాల పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ మాన్సాస్ సంస్థ ఇప్పటికే తన విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ నిలుపుదల చేసిందని, దీనివలన పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఎంఆర్ కళాశాలను ఎంఆర్ హైస్కూల్ను అకాడమిక్ ఇయర్గా ప్రకటించారని, లేని ఎడల ఈ నెల 18న భారీ నిరసన ర్యాలీ చేపడతామన్నారు. ఈ సంతకాల సేకరణకు ప్రజా సంఘాలు తమ సంఘీభావం తెలిపారు. కాలేజ్ పరిరక్షించిన బాధ్యత ప్రభుత్వమైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాన్సాస్ యాజమాన్యం చేసింది కరెక్ట్ అని, మేము 2017లో ఉన్న పద్ధతినే కొనసాగిస్తున్నామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా, 2017లో మీ కాలేజ్ ఉన్న పద్ధతిలోనే ఇలా కొనసాగించండి. కొత్తగా ఎందుకు 0 ఇయర్గా మార్చారు? ఈరోజు దీనికి సమాధానం మీరు చెప్పాలి. ఒకవైపు 6 నెలలుగా జీతాలు లేవని చెప్పి, ఇప్పుడేమో మీ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో 30 కోట్లతో ఏ రకంగా బిల్డింగ్ కడతారో దీనికి మీరు సమాధానం చెప్పాలి. అలాగే ఈరోజు ఎంఆర్ కళాశాల అనేది యాజమాన్యం యొక్క సొత్తు కాదు, ప్రభుత్వం తాలూకా యూజీసీ గ్రాంట్తో కేంద్ర ప్రభుత్వం చివరికి 1879లో బ్రిటిష్ వాడు కూడా 1000 పౌండ్లు దానం చేస్తే కట్టిన కాలేజీ. ఇది మీరు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకోవడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మంత్రి గారికి కూడా మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు తక్షణమే ఈ ఇయర్ని కొత్తగా 0 ఇయర్గా మార్చకుండా పాత పద్ధతిలోనే అకాడమిక్ ఇయర్గా మార్చాలని, అందుకు మీరు చొరవ చేసి ఎంఆర్ కాలేజీని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ కింద అన్ని ప్రభుత్వ సంస్థల తాగునీటి సరఫరా కల్పించినట్లు సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 100 రోజుల లోపల ఈ పథకం కింద పైపు కనెక్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో పలు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు త్రాగునీరు అవసరమున్న ప్రతి ప్రభుత్వ కార్యాలయం వారి అవసరతను నిర్దేశిత ప్రోఫార్మాలో తెలియజేయాలన్నారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు పాఠశాలలు, వసతి గృహాల వివరాలు కూడా సమర్పించాలని ఆదేశించారు. అద్దె భవనాలు నివసిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వాటి వివరాలను సమర్పించాలన్నారు. శనివారం సాయంత్రంలోగా ప్రతి శాఖ ఉన్నతాధికారి నుండి వారి పరిధిలో ఉన్న కార్యాలయాల సమాచారం అందజేయాలన్నారు. ప్రస్తుతం పైపు ద్వారా తాగునీరు సదుపాయం ఉన్నది, పైపు లేకుండా ఉన్నవి, ఇతర మార్గాల ద్వారా నీటి సరఫరా ఉన్నవి, రక్షిత మంచినీటి పథకాలు ఉన్నవాటి వివరాలను నిర్దేశిత ప్రోఫార్మాలో సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా ఎస్సీపీ రవి,
ఐసీడీఎస్ పీడీఎం రాజేశ్వరి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి డి కీర్తి, ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. నిన్న పంచాయతీ రాజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టారు, వీడియో కాన్ఫరెన్స్. దాంట్లో కూడా మన జాయింట్ కలెక్టర్ గారికి, డెవలప్మెంట్ గారు ఏం చెప్పారంటే, ఈయన కన్నా ఈయన అండర్ కంట్రోల్ అందరు ఇచ్చే మన ల్యాండ్ డిపార్ట్మెంట్ తాలూకు హెచ్ఓడిని పిలిచి వాళ్ళ తాలూకు ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే వాటర్ సప్లై లేదో అలాంటి డేటా కలెక్ట్ చేసి మనం కన్సల్టేట్ చేసి బై 20th కల్లా పంపించినట్లయితే మళ్ళీ కొత్త సంఘం తీసుకుని మనం ఆ ఇన్స్టిట్యూషన్ అన్నింటికి కూడా మన డ్రింక్ వాటర్ సప్లై వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ అంటే ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెప్షన్ లేదండి, ఆల్ డిపార్ట్మెంట్స్, స్కూల్స్, అంగన్వాడీస్, మెడికల్ అంటే హెల్త్ సెంటర్స్, అలా మన పబ్లిక్ మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్, తర్వాత బ్యాంకులు, తర్వాత మనకి అగ్రికల్చర్ ఆఫీసులు అన్న ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ బి కవర్డ్ విత్ డ్రింకింగ్ వాటర్ సప్లై. అది దీని తాలూకు మెయిన్ మోటో అండి. ఇదంతా కూడా 100 డేస్లో కవర్ చేయాలండి అండర్ జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ కింద. జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఇంటింటికి వాటర్ సప్లై వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ మనకి ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసాం. దాంట్లో భాగంగా 100 డేస్లో అంటే రేపు 2nd అక్టోబర్ నుంచి 100 డేస్లో మనకు ఇవన్నీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అన్నింటి కూడా డింగ్ వాట్సప్ పైపర్ వాట్సప్ ద్వారా వాటర్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఆదేశాలు వచ్చాయి. ఆదేశాధంగా ఇవాళ మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. ఈ డేటా రేపు ఎల్లుండి మార్నింగ్ కల్లా మనకి డేటా కలెక్ట్ చేసుకుని కన్సల్టేట్ చేసి 20 తారీఖులోపు మనం స్టేట్కి పంపించినట్టయితే వాళ్ళు నెక్స్ట్ మనకి వాళ్ళ శాంక్షన్ చేసి మనకి ఇస్తారు. యువజన సర్వీసుల శాఖ ఏర్పాటు చేసిన ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులను వినియోగించుకుని విద్యార్థులు, యువత తమను తాము తీర్చిదిద్దుకోవాలని సెట్వేజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి నాగేశ్వరరావు కోరారు. ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను తన కార్యాలయంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సెట్వేజ్ సీఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఈ శిక్షణ విద్యార్థులకు గొప్ప సదవకాశమని పేర్కొన్నారు. కరోనా కాలంలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న 15 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారంతా ఈ సెక్షన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ నుంచి యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో యోగా ధ్యానంపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో అన్ని వయసుల వారు పాల్గొనవచ్చునని సూచించారు. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, దానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే యోగా వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై 17 అక్టోబర్ నుంచి ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, జూమ్, యూట్యూబ్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఈ శిక్షణ పొందవచ్చని సూచించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గొంప నాగేశ్వరరావు, యండమూరి వీరేంద్రనాథ్, పద్మ లాంటి వారిచే తరగతులు ఉంటాయన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్పై ప్రతి శనివారం, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు జరుగుతున్నాయని, దీనిలో 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా, యూట్యూబ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొనవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7396219578 నెంబర్ను సంప్రదించాలని సెట్విచ్ సీఈఓ తెలిపారు. డెవలప్మెంట్ అలాగే ఆన్లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇవన్నీ కూడా జూమ్ మీటింగ్లోను అలాగే యూట్యూబ్లో కూడా ప్రసారం చేస్తున్నారు. ఇందులో యువయోగ శ్రీ దేవరా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ వారిచే మార్నింగ్ 6 నుంచి 7:30 వరకు ఇది ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే రిసిప్రోకల్ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఎలాంటివన్నీ కూడా నివారించుకోవచ్చు.
అలాగే పెద్దలకు కూడా ఈ కాళ్ళ నొప్పులని నడు నొప్పిని అన్నీ కూడా వారికి క్లియర్ అవుతున్నాయి. దీనివల్ల వాళ్ళకి ఈ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటుంది, వీరు ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇవి. జిల్లాలో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారిని పద్మావతి పేర్కొన్నారు. ఈరోజు కలెక్టర్లను కంట్రోల్ రూమ్ నుండి తుఫాను ప్రభావం పరిస్థితులను జిల్లాలోని అన్ని కంట్రోల్ రూమ్ల నుండి తెలుసుకున్నారు. జిల్లాలోని 34 మండలాల తహసీల్దార్ కార్యాలయంలోని ఆర్డీఓ కార్యాలయంలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తుఫాన్ ప్రభావంతో జరగలేదని అన్నారు. పంట నష్టం జరిగినట్లయితే ఆయా మండలాల్లో టీములుగా ఏర్పడి పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. 24 గంటల్లో జిల్లాలోని 8.7% వర్షపాతం నమోదైందని చెప్పారు. తహసీల్దార్, ఎండిఓ, సచివాలయ సిబ్బందిని, విఆర్ఓలను అప్రమత్తం చేశామని తెలియజేశారు. మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లకుండా వేటను నిషేధించడం జరిగిందని తెలియజేశారు. మరో 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అందులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీని మీద మనము ఆల్రెడీ అన్ని కార్యాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోని, అదేవిధంగా కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని మనము తహసీల్దార్ నుంచి, విఆర్ఓల నుంచి, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది నుంచి కూడా మనం తెలుసుకుంటూ ఉండటం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటూ జరగలేదు. మనకి ఏదైనా హ్యూమన్ లాస్ కానీ లేకపోతే క్యాటిల్ లాస్ కానీ కూడా ఇప్పటివరకు ఏం జరిగి ఉండలేదండి. క్రాప్ కానీ కాటను, మెయిజు అటువంటి క్రాప్స్ మీద కూడా ఏదైనా డ్యామేజ్ అంటూ ఉంటే వాటిని టీం కింద ఏర్పాటు చేసి దాన్ని ఎస్టిమేషన్ వేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని మన చైర్మన్ అటువంటి కలెక్టర్ గారు కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి సూచనల ప్రకారము కూడా మనము ఈ 5 రోజుల యొక్క మనకి బులెటిన్ వచ్చిందండి. ఈ 5 రోజుల్లో కూడా మనకి ఏంటంటే ఈ రోజు నుంచి 19-20 తారీఖు వరకు కూడా ఐసోలేటెడ్ ఏరియాలలో లైట్ టు మోడరేట్ రైన్ఫాల్ పడుతుందని, అలాగే థండర్స్టోమ్ ఎలాంగ్ విత్ లైట్నింగ్ తోటి ఉరుములు మెరుపులు వచ్చేటటువంటి పిడుగులు పడే అవకాశం ఉందని మాత్రమే తెలియజేశారు మనకి. అయినప్పటికీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం కూడా మనము అందరు తహసీల్దార్లకి ఇప్పుడే మేము తెలియజేశామండి. రెవెన్యూ డివిజనల్ అధికారుల వారికి, తహసీల్దార్లకి, ఎండిఓలకి, విఆర్ఓలకి, గ్రామ సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా కంట్రోల్ రూమ్లు అనేవి మాత్రం తహసీల్దారులు అందరూ కూడా కంటిన్యూ చేయమని, టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా వీటిని కంటిన్యూ చేయమని, 24 గంటలు కూడా అక్కడ స్టాప్ వేసి అందుబాటులో ఉంచమని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ఏమైనా అంటుబాటు ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా డ్యామేజ్ జరిగినా, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆఫీస్లో 24 అవర్స్ కంట్రోల్ రూమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కంట్రోల్ రూములు ఓపెన్ చేసి ఉంచి మాకు కూడా పరిస్థితిని తెలియచేయమని కూడా మనం చెప్పడం జరిగిందండి. పర్సనల్గా కూడా సెటిల్ ద్వారా కూడా మాట్లాడి వాడికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కలెక్టర్ కూడా అందరూ కూడా హెడ్ క్వార్టర్లోనే ఉండాలి. తహసీల్దార్లు, ఎండిఓలు, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది కూడా ఉంటూ ఈ ప్రివెన్షన్ స్టెప్స్ అంటే ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటూ ఈ వర్షాల వలన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకొని ఎటువంటి నష్టము వాటిల్లినా కూడా వాటిల్లకుండా కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి డిస్ట్రిక్ట్ కార్యాలయంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కి అన్ని విషయాలు తెలియజేయవలసిందిగా మేము కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బొబ్బిలిలో 20 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత, 400 బస్తాలు సీజ్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పరిశ్రమలు పెట్టేవారికి అవకాశం ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహించాలి, పరిశ్రమలు ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు జారీ. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఊపందుకున్న ఉద్యమం, ఏఐవైఎఫ్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. జిల్లాలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో 5 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తు నిర్వహణ శాఖ అధికారి పద్మావతి. నటి వాజీవార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.